देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। कॉस्मिक बेक जोन पेश करते हैं उम्दा मुलायम दम के रोट, असली घी, मेवा जात बादाम, काजू, पिस्ता और असली खोए से तैयार करदा उम्दा मुलायम लजीज और जायकेदार दम के रोट। एक बार खाएं तो खाते ही रह जाएं। आपकी सहूलत के लिए मुफ्त डोर डिलीवरी का भी बेहतरीन इंतजाम। बस अपना फोन उठाएं और हमें ये नंबर मिलाएं 9982610079441545445 और गर्मा गर्म ताजे दम के रोट आपके घर पहुंच जाएंगे। सऊदी अरब, दुबई और दीगर बैरून ममालिक रवाना करने के लिए खुसूसी पैकिंग भी किया जाता है। तो फिर देर किस बात की, अभी मंगवा लें कॉस्मिक बेक जोन के जायकेदार दम के रोट। आपके मुंतजिर कॉस्मिक बेक जोन, महबूब नगर। अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। सिबाबुल मुमिन फुसूखुन वक़ियालुहु कुफ़्रुन। बुखारी शरीफ। मुमिन को गाली देना गुनाह है और उससे जंग करना कुफ्र है। एरागड्डा रायतू बाजार के करीब GHMC के जरिए 5 करोड़ रुपए की लागत से तामीर किए गए फुटओवर ब्रिज का रियासती वजीर तलसनी श्रीनिवास यादव, वजीर दाखला मोहम्मद महमूद अली और मेयर गढ़वाल विजय लक्ष्मी ने इफ्तिताह किया। इस मौके पर मेयर विजय लक्ष्मी ने मीडिया से बात करते हुए कहा कि सनत नगर में आज 5 करोड़ की लागत से तामीर किए गए फुटओवर ब्रिज का इफ्तिताह काबिल मसरत का वक्त है। उन्होंने आवाम से कहा कि गुज़श्ता 5 साल के दौरान हुई तरक्याती कामों को मद्देनज़र रखते हुए तरक्की आपको खुल कर दिखाई देगी। उन्होंने कहा कि रियासती वजीर बल्दी नज़्म व नस्क KTR की निगरानी और खसूसी दिलचस्पी ने हर डिवीज़न में तरक्याती कामों को अंजाम दिया है। తలసాని శ్రీనివాస అన్న గారికి మరియు గవర్నర్ పెద్దలు మహమూద్ అలీ సర్కి మరియు ఇక్కడ విచ్చేసిన MLC ప్రభాకర్ గారికి, GHMC అఫీషియల్స్ అందరికి, జోనల్ కమిషనర్ శంకరయ్య గారికి మరియు విచ్చేసిన ప్రిన్సిపల్ GHMC అఫీషియల్స్ అందరికీ, స్థానిక కార్పొరేటర్లకి, ఎక్స్ కార్పొరేటర్లకి మరియు ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారం. అయితే ఈరోజు సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో ESI వద్ద ఈ ఫుట్ఓవర్ 5 కోట్లతో ఈరోజు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా తెలుసు గత 5 ఏళ్ళు మనం ఎట్లుండే, ఈరోజు మనం ఎట్లుందో, అంటే అభివృద్ధిలో మనం ఎట్లా చూసుకోబోతున్నామో మీ అందరికీ కూడా తెలుసు. అయితే మన మంచి మనసుతో మన గౌరవ ముఖ్య మన గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు KTR గారు మార్గదర్శకత్వంలో ఈరోజు అభివృద్ధి పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. దాంట్లో మీరు చూసినట్లయితే ఈరోజు ESI అంటే పలు జంక్షన్ల దగ్గర ఎక్కడైతే కంజెషన్ ఉందో అక్కడక్కడ మేము జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానివ్వండి, ROB కానివ్వండి, RUB కానివ్వండి, SRTP కింద మన ఫ్లైఓవర్స్, మరి SNDP కింద నాలాల వర్క్లు, మరి జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, ఇట్లాంటివన్నీ అభివృద్ధి పనులు అంటే పెరుగుతున్న జనాభా కొలది మీరు చూసినట్టయితే మౌలిక సదుపాయాలు మనం కలిగించాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్నో కోట్లు మనం మన గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా ఈరోజు
38 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు తీసుకుంటే 8 కంప్లీట్ అయిపోయాయి. ఇంకా త్వరలోనే తొందరగా మేము వేరే కూడా కంప్లీట్ చేయబోతున్నాము. అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పంజగుట్టలాగా అంటే అన్ని ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు కాకుండా దీనికి ఒక ప్రఖ్యాత ఉంది. ఏంటంటే దీంట్లో మనకి ఒక ఎస్కలేటర్ ఉంది, ఒక లిఫ్ట్ ఉంది, మళ్ళీ స్టేర్ వే ఉంది. సో ఇవన్నీ సదుపాయాలతో ఇక్కడ చూసినట్టయితే మరీ రద్దీ ఈ ఏరియా. ఈఎస్ఐ హాస్పిటల్స్ కానివ్వండి, ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్సెస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎన్నో వీటికి ఉపయోగపడుతుంది ఇది. అది కాకుండా ఎవ్రీ డే ప్రిటీ మచ్ 2100 పెడెస్ట్రియన్స్ ఇక్కడ వాళ్ళ సేఫ్టీ కోసం ఈరోజు ఈ నిర్మాణం చేయడం జరిగింది. తొందరలోనే మేము వేరే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా అందుబాటులో చేయబోతున్నాం. ज़िला करीमनगर में 30 साल कबल तंसीब किए गए पंडित जवाहरलाल नेहरू के मुजस्मे को शहर की खूबसूरती के लिए हटाने पर कांग्रेस कायदीन ने बरहमी का इजहार किया. सिटी कांग्रेस सदर कोमटी रेड्डी नरेंद्र रेड्डी ने कहा कि मुल्क के पहले वज़ीर आज़म पंडित जवाहरलाल नेहरू के मुजस्मे को सिर्फ शहर की खूबसूरती में इजाफा करने के लिए हटाना बाइस अफसोस है, जबकि उन्होंने मुल्क की तरक्की के लिए कई एक कारनामे अंजाम दिए. ऐसे शख्स की इज्जत करना तेलंगाना हुकूमत ने नहीं सीखा है. జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సవరన్ స్ట్రీట్ సంబంధించినది ఇక్కడ గతంలో మా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఈ ప్రాంత నాయకుడు గత 35 సంవత్సరాల కింద ఇక్కడ నెహ్రూ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ నగరం మొత్తంలో ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే నెహ్రూ విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఈ కూడలి మరి రోడ్డు అభివృద్ధి పేరు మీద తొలగించి ఆ రోజు రోడ్డు పక్కన పడేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము దానికి ధర్నాలు చేస్తే ఆ విగ్రహాన్ని కంచి తరలించారు. దాని తర్వాత కమిషనర్ వచ్చి మేము మళ్ళీ దాన్ని ధర్నా కార్యక్రమం చేస్తే కమిషనర్ వచ్చి మేము ఎట్టి పరిస్థితుల విగ్రహం నెలకొల్పామని చెప్పి మాటిచ్చి ఇప్పటికి సంవత్సరం గడుస్తూ ఉంది. ఈ పాలకులు చిత్తశుద్ధి లేదు. ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేయడమే కాదు, మరి ఎంతోమంది బలిదానం చేస్తే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆనాడు నెహ్రూ గారు మరి పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ దేశానికి మరి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఘనుడు గొప్ప నాయకుడు నెహ్రూ గారిని ఈరోజు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. దీన్ని మేము ఏ పక్షాన ప్రజలు ఊక్కునే ముచ్చట్లేదని చెప్పి చెప్తా ఉన్నాం. వెంటనే నెహ్రూ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఇవాళ వారి జయంతి సందర్భంగా ఇప్పటికైనా మరి జయంతి సందర్భంగానే ఈ పాలకులు ప్రకటన ఏమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంత్రి ఇంటికి కూతబెట్టి దూరంలో రోజు ఇదే రోడ్డు పోతూ ఉన్నాడు. నీకు ఇవాళ నువ్వు ఈ దేశం ప్రాణ త్యాగ దేశం కోసం కొట్లాడినోళ్ళు ఈ దేశ మొదటి మొట్టమొదటి ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వకపోతే మంత్రిగా నీకు కూడా ప్రజలు మరి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాం. వెంటనే గంగుల కమలాకర్ కానీ ఈ మేయర్ని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఇక్కడ నిగ్రహ విగ్రహం కనుక నెలకొల్పకపోతే మేము ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము దీనికి సమయం చెప్తా ఉన్నాం. నెల రోజుల లోపల ఇక్కడ విగ్రహాన్ని మరి ఏ ప్రాంతంలో మాతో చర్చించి ఇక్కడ దీనికి స్థలం తీసుకుంటారో దాని ప్రకారం వెంటనే విగ్రహం నెలకొల్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మంత్రి ఇల్లు ముట్టడి చేస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సర్బరా వైఎస్ షర్మిలా నే సహాఫతి కాన్ఫరెన్స్ సే ఖితాబ్ కర్తే హువే కహా కి తెలంగాణ హుకూమత్ హమారి పదయాత్రా కో రోక్నే కి కోషిష్ కర్ రహీ హై, హమారి ఫ్లెక్సియో కో తోడా జా రహా హై ఔర్ పదయాత్రా పర్ హమలా కియా జా రహా హై. వైఎస్ షర్మిలా నే బర్సర్ ఇఖ్తదార్ పార్టీ కో జవాబ్ దేతే హువే కహా కి ఇన్కి ధమ్కియో సే వైఎస్ఆర్ కి బేటీ పీచే హట్నే వాలీ నహీ హై. इस मौके से मजीद कहा कि वाईएस राजशेखर की तस्वीर और मुजस्मे के साथ खिलवाड़ करने की कोशिश की गई तो इसे बर्दाश्त नहीं किया जाएगा. ఇది అన్యాయమని మేము అడుగుతున్నాం. అసలు మీరు మీ ఉద్దేశం ఏమిటి? మేము పాదయాత్ర చేయకూడదా? ప్రజల పక్షాన మేము ఏ సమస్యలు లేవనెత్తకూడదా? మేము అసలు ఇది ప్రజాస్వామ్యం కాదా? ఏమిటి మీ ఉద్దేశం? అంటే మీరు ఎంత అవినీతి చేసినా
ఎవరూ ప్రశ్నించకూడదు. ఈ 8 సంవత్సరాలుగా మీరు ఎంత దోచుకున్నా ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించలేదు. ఎక్కడికక్కడ లోకల్ లీడర్లను, లోకల్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న అవినీతి, వాళ్ళు చేసిన అక్రమాల గురించి ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఒక బీజేపీ పార్టీ కానీ వాళ్ళ లోకల్ లెవెల్లో కూడా మాట్లాడడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే ఎక్కడికెక్కడ ఎవరిని కొనేయాలనో వాళ్ళను కొనేస్తున్నారు. వీళ్ళు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఎవరికి వాటాలు ఇవ్వాలనో వాళ్ళకు వాటాలు ఇస్తున్నారు. ప్రజల గొంతుని నొక్కేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కనీసం రిపోర్టర్లు రాస్తే కూడా ఆ రిపోర్టర్ల మీద కూడా దాడులు చేస్తున్నారు, ఆ రిపోర్టర్ల మీద కూడా కేసులు పెడుతున్నారు. అసలు ఇక ప్రజాస్వామ్యం అన్నది ఉందా, బతికుందా లేదా తెలంగాణలో? అంటే ప్రజల తరపున కొట్లాడడం, ప్రజల తరపున మాట్లాడడం కూడా నేరమైపోయిందా తెలంగాణలో? ఇక పోలీసులు అండగా నిలబడాల్సిన పోలీసులు కూడా ప్రతిపక్షాలు అమ్ముడుపోయినట్టుగానే పోలీసులు కూడా అమ్ముడుపోయాయి. ఇక ప్రజల పక్షాన నిలబడేది ఎవరు? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ఒక్కరైనా ప్రజల తరపున ఆలోచిస్తున్నారా? ఒక్క పార్టీ అయినా, ఒక కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఏ నియోజకవర్గంలోనైనా, ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకునికి వ్యతిరేకంగా అయినా మాట్లాడుతున్నారా? ఎక్కడికక్కడ ఎవరు ఆటలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరు డబ్బులు వాళ్ళు తింటున్నారు, ఎవరు నోరు వారు మూసుకుంటున్నారు? ఇక ప్రజల పక్షాన నిలబడుతున్నది ఎవరు అని ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు మేము అడిగిందల్లా మీ అవినీతి గురించి, మీ అక్రమాల గురించి, మీరు ఇచ్చిన మాటలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అన్న దాని గురించి. మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా ఈ దాడులు. మీకు నిజంగానే సమాధానం చెప్పే దమ్ముంటే నేను ఏ ప్రజాక్షేత్రంలో అయితే మైకు పట్టుకొని మీ అవినీతిని గురించి మాట్లాడుతున్నానో, మీ అక్రమ ఆస్తుల గురించి మాట్లాడుతున్నానో, మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో ఎందుకు నెరవేర్చలేదని మేము అడుగుతున్నామో, మీకు సమాధానం చెప్పే దమ్ముంటే, సమాధానం చెప్పే విషయం ఉంటే మీరు కూడా ప్రజాక్షేత్రంలో మైకు పట్టుకొని చెప్పాలి కదా సమాధానం. మీకు నిజంగానే సమాధానం చెప్పే దమ్ము లేదు. ఎందుకంటే మీరంతా అవినీతి పరులు కాబట్టి, మీరు అవినీతి చేస్తున్నారు కాబట్టి మీకు సమాధానం చెప్పొస్తలేదు. మీరు అక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీకు సమాధానం చెప్పొస్తలేదు. మీరు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కాబట్టే కదా మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు ప్రజల ముందు సమాధానం. निर्मल रूरल मंडल के तलवेदा मौजे के मुजाफात के एक तालाब में परिंदों का शिकार करने के इल्जाम में दो अफराद को पुलिस ने गिरफ्तार कर लिया. इस खुसूस में सीआई वेंकटेश ने बताया कि जिला निर्मल मुस्तकर के गाजुला पेट से ताल्लुक रखने वाले रघुपति और गांधी चौक के मोहम्मद सोहेल इतवार को तलवेदा मौजे के तालाब में NX-100 एयरगन की मदद से परिंदों का शिकार कर रहे थे. पुलिस को इतना मिलने के बाद इन्हें गिरफ्तार किया गया और एयरगन को कब्जे में लेकर रिमांड पर ले जाया गया. इस मौके पर रूरल एसआई चंद्रमोहन और पुलिस अहलकार वहां मौजूद थे. ఈరోజు నిర్మల్ రూరల్ పిఎస్ పరిధిలోని తల్వేద గ్రామ శివారులో చెరువు వద్ద ఇద్దరు వ్యక్తులు NX-100 ఎయిర్గన్ వెపన్ తోటి పక్షుల్ని హంటింగ్ చేస్తారనే సమాచారం మేరకు నిర్మల్ రూరల్ ఎస్ఐ చంద్రమోహన్ అతని సిబ్బంది వెళ్ళి ఎంక్వైరీ చేయగా వారు గాజులపేట నుంచి ఒక హోండా యాక్టివా బైక్పై పబ్లిక్కి కనపడే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అక్కడి నుండి తల్వేద గ్రామ శివారికి వచ్చి ఈ హంటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ సమాచారం మీద వాళ్ళని తీసుకొని వారి వద్ద నుండి అట్టి NX-100 ఎయిర్గన్ వెపన్ని 10 చెరలు పెల్లెట్స్ని మరియు ఒక హోండా యాక్టివా బైక్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. जिला आदिलाबाद में जयंत मंडल के मुजाफाती इलाके में हाल ही में दो शेरों को देखा गया था और इस वाकये को अभी बुला ही नहीं पाए थे कि आदिलाबाद के भीमपुर मंडल में तांसी इलाके के करीब गुज़िश्ता शब चार शेरों को रास्ते पर घूमते देखा गया. वहां से गुजरने वाले टिप्पर गाड़ी के ड्राइवर ने इन शेरों की फिल्मबंदी की और देखते ही देखते ये वीडियो सोशल मीडिया पर वायरल हो गई. शेरों की मौजूदगी से आवाम में खौफ सा माहौल पैदा हो गया है. बंद कर दे. ठीक है, काम किया. नहीं खुला है सर, बंद कर लिया हूँ. लाख है सर, लाख है, पूरे लाख है. अरे तो इतने में कुछ नहीं होगा सर. जी जी
जी बनाया वीडियो रे आराम से गाड़ी छोड़ना है देखे हम नाज़रीन हमारे तमाम रीडरों का मुशाहदा पालमू डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एजी सेटॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं। इसके अलावा यूट्यूब फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम रीडरों का मुशाहदा कर सकते हैं। नाज़रीन आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन मुझे ज़ाकिया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीस उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन शाहों के शहर हैदराबाद में, चार मीनार के दामन में, सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9995902387 9995902387 9581528002 9493854625 Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%. Saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.